కొత్త ప్రభుత్వం ప్రజాపాలన మన రుణమాఫీ చేసినామని చెప్తా చెప్తా ఉన్నారు ఆ తర్వాత మహిళ ఆడవాళ్లకు ఈరోజు ఏది బస్సు ఫ్రీ అని చెప్తా ఉన్నారు అవన్నీ నడుస్తూ ఉన్నారు మళ్ళీ ఎందుకు మానసికంగా ఆవేదన ఒక మేధావి వర్గంగా మానసికంగా ఆవేదన చెందితే ఎట్లా తెలంగాణ రాష్ట్రానికి మంచిది ఎవడి పాలు అయ్యింది రో తెలంగాణ ఎవడేలుతున్నాడురో తెలంగాణ అని పాట చక్కర్లు కొట్టింది వైరల్ అయింది పాట విని చప్పట్లు కొట్టి కేరిందలు కొట్టినటువంటి ఆనందం కూడా ఎందుకు పొందినరో పొందినరు ఇవాళ నిజంగా ఆ పాటకు అర్థం ఎక్కడ కనబడుతుందంటే రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయినాక తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక మాత్రం ఆ పాటకున్న అర్థం అక్షరాల నిజమైంది అనిపిస్తుంది ఎవడి పాలయ్యిందిరో తెలంగాణ అంటే సమైక్య ఒక్కనాడు జై తెలంగాణ అననటువంటి వ్యక్తి పాలయ్యింది ఎవడేలుతున్నాడు అంటే సత్ జై తెలంగాణ అనని ఉద్యమాలు చెయ్యని రైఫిల్ పట్టుకొని జై తెలంగాణ అన్న వాళ్ళను కాల్ చేస్తాను బయలుదేరిన వ్యక్తి పాలయ్యింది ఆ వ్యక్తే ఏలుతున్నందువల్లనే ఇన్ని సమస్యలు వస్తున్నాయి అని అనుకుంటా ఉన్నాను ఓకే రైట్ సార్ తెలంగాణ ఉద్యమం చేసిన వాళ్ళకు లేకపోతే జై తెలంగాణ అన్నోళ్లకు ఎందుకు మరి అధికారం దూరం చేసిరు ప్రజలు ఈ మధ్యకాలంలో నేను ఇటీవల నాలుగైదు రోజుల కింద మా సొంత గ్రామం పాలకుర్తి ఓకే దాని పక్క గ్రామం విష్ణూరు ఎవరు దరదపల్లి బొమ్మెర బొమ్మెర పోతనామాచిన బొమ్మెర ఇవన్నీ కూడా ఒక సాంస్కృతిక నేపథ్యంలో ఒక సమస్య వల్ల అంటే తెలుగు విశ్వవిద్యాలయానికి సహితం రాష్ట్ర ఇది కేసీఆర్ గారి ఆనవాళ్ళు తుడిచేయాలనే దాంట్లో భాగంగా ఆదికవి నన్నయ్య కాదు ఆదికవి సోమనాథుడు అనేది స్థిరీకరించబడి రుజువు చేయబడి అన్ని అర్హతలు ఉన్నటువంటి చారిత్రక ప్రఖ్యాతి చెందినటువంటి సోమనాథుని పేరు పెట్టాలని కేసీఆర్ గారు ప్రతిపాది దాదాపుగా ప్రతిపాదించడమే కాదు నిర్ణయించండి అదే స్మృతి సోమనాథుని ఉంది సోమనాథుని కవిని తెలుగు విశ్వవిద్యాలయానికి పేరు పెట్టాలనేది నిర్ణయం తీసుకున్న సందర్భంలో ఇటీవల అనూహ్యంగా అంటే తెలంగాణ ప్రజలకు మధ్యలో చిచ్చు పెట్టే దాంట్లో భాగంగా ప్రతాప్ రెడ్డి గారి పేరు పెడతా అనేటువంటిది కేబినెట్ లో నిర్ణయించినట్టు తెలిసింది తెలవగానే సోమనాథ కళాపీఠం అధ్యక్షుడు అక్కడ ఉన్నటువంటి సాహిత్యవేత్తలు నన్ను ఆహ్వానించడం జరిగింది అక్కడికి వెళ్ళిన తర్వాత సోమనాథుడి కళాపీఠము సోమనాథుడి స్మృతివనము అక్కడ వల్మిడి రామాలయము కేసీఆర్ గారు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి పనులు కొన్ని చూస్తూ అక్కడక్కడ గ్రామాల్లో కొంత నేను మాట్లాడడం జరిగింది ఈ పది పది నెలల కాలం లోపల యువకులు కావచ్చు శ్రామికులు కావచ్చు రైతులు కావచ్చు విద్యార్థులు కావచ్చు నిరుద్యోగులు కావచ్చు ఓకే మీరు ఎట్లున్నారని ఒక్క మాట అడిగిన దాదాపు నా మీద దాడి చేసినంత పని చేసేరు ఎట్లా ఉన్నాం సార్ మేము మనుషులుగా బతుకుతున్నామా అసలు మాకు మమ్మల్ని మనుషులుగా ఈ ప్రభుత్వం గుర్తిస్తుందా ఏమున్నా సార్ ఎండాకాలం ఏమి ఎండబెట్టిండు ప్రాజెక్టులు కాళేశ్వరం పగిలిపోయింది ఇరిగిపోయింది కుంగిపోయింది అని చెప్పేసి నీళ్లు రాకుండా చేసిండు ఎండాకాలం పొలాలని ఎండిపోయినాయి కానీ ఏ ఏ కాలంలో ఏ ముహూర్తంలో కాలు పెట్టిండో గాని ఈ మొత్తం ఇప్పుడు నాటు పెట్టుకోలేని పరిస్థితి ఇప్పుడు వచ్చింది వేసిన పత్తి పత్తి చేర్లు కూడా ఎండిపోయి ఎర్రబడ్డాయి అని రైతులు చెప్పారు అంటే పెట్టుబడి సాయం అయిపోయింది కదా సార్ వానకాలం పద్నాలుగు రోజులు కూడా వర్షాకాలం అయిపోతుంది వానకాలం పంట అయిపోతుంది ఏది సార్ రైతు బంధు రైతు బంధు కాదు భరోసా అయ్యేది సార్ భరోసా చేయకుండా సార్ రైతు బంధు కూడా లేదు కదా మరి మద్దతు ధర ఇడిపా ఈయన చెప్పినటువంటి రైతు డిక్లరేషన్ లో అంశాలు బాయ్ మరి బ్రహ్మాండంగా చెప్పే కదా సార్ లో రైతు డిక్లరేషన్ బాగా చెప్పే కదా మరి ఏడు పోయింది సార్ అంటే మరి రేవంత్ రెడ్డి గారు చెప్పిన మాటలను మరి మీరు అడుగుతలేరు కదా రాజకీయ పార్టీల బాధ్యతే కాదు ప్రజల బాధ్యత కూడా ఉంటుంది నిలదీసి అడగాల్సిన బాధ్యత ఉంటుంది ప్రతి వేదికలో ప్రతి సందర్భంలో ఉంటుంది నేను ఎట్లున్నారు అని అడిగితే నన్ను ఎట్టని నిలదీస్తున్నారు మరి అట్లా కూడా పాలకులు నిలదీయాలి కదా మీరు అంటే మాకైతే దొరకనీ సార్ దొరికినాక మీరు దొరికినాక మీరే చూస్తారు ఏ నా కొడుకు వదిలిపెట్టాం సార్ అని చెప్పి వాళ్ళు మంట మంట మండిపడుతున్నారు ఇది పరిస్థితి పోనీ నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చిన రండి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లేవు నిధులు నీళ్లు నియామకాల పేరుతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డది మరి గత పాలకుడు ముఖ్య గత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అమలు చేయలేదు నిరుద్యోగులకు కావలసిన ఉద్యోగ అవకాశాలు కల్పించలేదు వక్రీకరించి చెప్పిన మాట ఇంటికో ఉద్యోగం అని అన్నాడు మరి ఎక్కడ ఇచ్చిన సార్ ఎవరికి ఇచ్చిరని ఆనాడు గగ్గోలు పెట్టి బాగా ఇది చేశారు మరి నిరుద్యోగులతో అనేక సభలు పెట్టి ఒక ఒక ఎత్తున లేపి వాళ్ళలో ఒక రకమైనటువంటి విద్వేషం రగిల్చి వాళ్ళ మనోభావాలు రెచ్చగొట్టి ముందుకు తీసుకుపోయిన దాంట్లో కోదండరామ్ గారు లేరా ఆయన ఆధ్వర్యంలో ఈ ఉద్యమాలను జరగలేదా ఆకునూరు మురళి గారు లేరా ఆయన ఆధ్వర్యంలో జరగలేదా ఇలాంటి మేధావులంతా నిరుద్యోగులను చేరదీసి సమావేశాలు పెట్టి పాపం వాళ్ళు కూడా ఏమనుకున్నారంటే మార్పు వస్తే మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి దాని పేరిట మొత్తం నిరుద్యోగులు ఒక్కొక్క నిరుద్యోగు అంటే ఊళ్ళల్లో తిరిగి వేలాది మందిని కదిరించారు నేను నా కళ్ళతో చూసిన ఎందుకు ఓటేయాలి ఓటేస్తే వాళ్ళ పిల్లలకు ఉద్యోగాలు ఎట్లొస్తాయి ఎట్లా బాగుపడతాయని చెప్పితే తల్లిదండ్రులు కూడా నమ్మేరు రైతులు వాళ్ళే బాగుపడతారని వాళ్ళు నమ్మేరు ఇట్లా అన్ని రకాలుగా నమ్మి మోసపోయినటువంటి వాళ్ళే కనబడ్డారు ఇలా నిరుద్యోగులు రోడ్ల మీదకి వచ్చి కొట్లాడితే పోరాడితే మా ఉద్యోగాలు మాకు రావాలి ఇది అన్యాయం జరుగుతూ ఉంది కాబట్టి ఇట్లా చెయ్యండి అని అడిగితే ఉద్యోగాలు ఇవ్వక పోగా అడిగినోడు అన్నం పెట్టకుండా పాలకుడు అన్నం పెట్టకుండా దగ్గరికి పిలిచి చెప్పకుండా నువ్వు గద్దెనెక్కడానికి సహకరించినటువంటి మెజారిటీ సంఖ్య ఉన్నటువంటి గ్రాడ్యుయేట్స్ పీజీలు చదివినటువంటి నిరుద్యోగులను లాఠీలు చేతబట్టి పోలీసులను రెచ్చగొట్టి బీపులు పగలగొట్టి ఇచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇది ఎట్ల న్యాయము ఎట్ల ధర్మము మరి ముఖ్యమంత్రి గారే అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిరుద్యోగులను కదిలిస్తే కడుపు మంట వాళ్ళ దగ్గర ఉంది రైతులను కదిలిస్తే కడుపు మంట వీళ్ళ దగ్గర ఉంది సాహితీవేత్తలను కదిలిస్తే ఉన్న సోమనాథం తీసుకుపోయి గంగపాలు చేస్తున్నాడు సార్ అని వాళ్ళు మండుతున్నారు ఇక కౌలు కళాకాలతో పొరపాటున వాడినాం సార్ పాట ఎవడెలుతున్నాడు ఎవడి పాలైందని వాడినాం సార్ ఇక ఇప్పుడు వాడాలి ఆ పాట అసలు అని వాళ్ళు అంటున్నారు ఇక ఇన్ని రకాల బాధలు ఉంటే తెలంగాణ రాష్ట్రంలో ఒక చదువుకునే వ్యక్తిగా ఒక విద్యావంతునిగా ఈ ఉపాధ్యాయ మేధావి వర్గానికి ముప్పై ఆరు సంవత్సరాలు నేను పనిచేసినటువంటి వ్యక్తిగా అనేక మంది విద్యార్థులను భావి భారత పౌరులుగా మార్చినటువంటి వ్యక్తిగా కనీస బాధ్యతతో నాకు ఆలోచించినప్పుడు తెలంగాణ రాష్ట్రం ఒక గందరగోళమైన సిచ్యువేషన్లోకి తీసుకుపోతున్నాడేమో ఈ పాలకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అనిపిస్తూ ఉంది అనిపిస్తుంది మరి ఆ కాంగ్రెస్లో ఉన్న సీనియర్స్ అయినటువంటి వాళ్ళు ఎందుకు నిలువరించలేకపోతున్నారు ఎందుకు ఆపలేకపోతున్నారు మరి అధిష్టానం కళ్ళు మూసుకుందా చెవులు మూసుకుందా మాకెందుకులే అనుకుంటుందా మందలిస్తుందా మందలిస్తే డైరెక్షన్ ఇస్తే వినడం లేదా నష్టం మాత్రం అల్టిమేట్ గా తెలంగాణ ప్రజలకే కదండి పాలకుడు ఈయన రేపు ఇంకొక ఆయన వస్తాడు ఇలా పాలకులు పార్టీలు మనకు అది కాదు కదా ముఖ్యం తెలంగాణ ప్రజలు నష్టపోకుండా ఉండాలి కదా అగు అందుకు నాకు మనసులో ఆవేదన